ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాన్కంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణమాస పూజలకు ఏర్పాట్లు. అమావాస్య సందర్భంగా అష్టముఖి పుష్కరణిలో భక్తుల పుణ్య స్నానాలు. గిరిజన దళితుల భూములకు పట్టాలివ్వాలని ఉద్యమం. సిరికొండ మండలంలో పాదయాత్ర చేపట్టిన రైతు కూలీ సంఘం. టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రాకు పసిడి పతకం. మాజీ ఎమ్మెల్యే ఎండల మాజీ మేయర్ సంజయ్ హర్షం. 14 నిమిషాల 45 సెకండ్లలో 108 సూర్య నమస్కారాలు. రికార్డ్ సృష్టించిన భాజపా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య, యోగాచార్యులు, అదనపు కలెక్టర్ అభినందనలు. ఈ నెల 9వ తేదీ సోమవారం నుండి ప్రారంభం కానున్న శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని జాంకంపేట్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు కొనసాగనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఆదివారం అమావాస్య సందర్భంగా భక్తులు అష్టముఖి పుష్కరణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ శివారులో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో శ్రావణ మాసంలో నెల రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతోందని ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచార్యులు తెలిపారు. ఆదివారం అమావాస్యతో పాటు పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గల ఎంతో ప్రఖ్యాతిగాంచిన అష్టముఖి పుష్కరిణిలో భక్తులు స్నానమాచరించి స్వామిని దర్శించుకునేందుకు తరలి రావటంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచార్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడు సైతం శ్రావణ మాసంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. గత 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితులు సృష్టించి యావత్ దేశాన్నే అతలాకుతలం చేసిన నేపథ్యంలో కరోనా మహమ్మారి సమూలంగా నశించాలని స్వామివారిని వేడుకోవటం జరుగుతోందని, ప్రజలందరూ సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని కోరుకోవటం జరుగుతోందని అన్నారు. శ్రావణ మాసంలో పుణ్య పుష్కరిణిలో స్నానమాచరించి ఆలయ ప్రాంగణంలో శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయంలో సైతం భక్తులు పూజలు నిర్వహించి లక్ష్మీ సమేత నరసింహస్వామిని దర్శించుకుంటే అరిష్టాలు తొలగి శుభం జరుగుతోందని భక్తుల విశ్వాసమని అన్నారు. శ్రావణ మాసంలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అర్చకులు కోరారు. శ్రావణ మాసంలో ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఎడపల్లి మండలం జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం రేపటి నుండి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ అష్టముఖి కోనేటిలో స్నానమాచరించి ఈ లక్ష్మీ నరసింహస్వామి అష్టముఖి కోనేటిలో స్నానమాచరించి అష్ట కష్టాలు పోతాయి, అష్ట అష్ట సంపత్తులు వస్తాయి. కాబట్టి ఈ వచ్చే ముందు శివాలయం ఉంది, అక్కడ దర్శించుకొని ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో దర్శించుకొని వెళ్లే మార్గంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది, అక్కడ కూడా దర్శించుకొని వెళ్ళాలని భక్తులకు విన్నపము. రేపటి నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అండ్ కోనేటి స్నానమాచరించి ఈ లక్ష్మీ శివాలయం నుంచి లక్ష్మీ ఆలయంలో మంచి దర్శించుకొని ఈ కరోనా నివారణ కోసం స్వామివారిని కూడా ఆశిస్తున్నాం, నివారించాలని. జిల్లాలో గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజన దళిత వెనుకబడిన కులాల వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. రెవెన్యూ అటవీ శాఖల మధ్య గల భూ వివాదాన్ని పరిష్కరించి హైకోర్టు తీర్పును ఫారెస్ట్ అధికారులు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను గిరిజనులు దళితులకివ్వాలని సిరికొండ మండల పరిధిలోని తూంపల్లి, పాకాల, కొండాపూర్, గడ్గోల్, రామడుగు, హుస్సేన్ నగర్ గ్రామం మీదుగా ఏఐకేఎంఎస్ ఆదివారం పాదయాత్ర నిర్వహించింది. ఈ పాదయాత్రను ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవమైన 9 ఆగస్టున వారి హక్కులను కాపాడే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే 70 సంవత్సరాలు గడిచిన అడవి బిడ్డలు, అడవిని నమ్ముకున్న ఆదివాసీలు అడవి నుండి గెంటివేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
2006 అటవీ చట్టాన్ని అమలు జరిపి వారికి న్యాయం చేయాలని కోరారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతున్న రైతు వ్యతిరేక 3 చట్టాలను రద్దు చేయాలని, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు బి దేవారాం, జిల్లా ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, సురేష్, కె రాజేశ్వరి, రమేష్, నడిపిదాము భావన తదితరులు పాల్గొన్నారు. అయ్యా, పెద్ద పెద్ద కంపెనీలకు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు 100,000 ఎకరాల భూములు ఇస్తో పుట్ట పుట్ట కూటి కోసం కైకిలు చేసుకునే మనం ఒక్క ఎకరం ఇస్తే నీ ముల్ల పోయిందా అని అడుగుతా ఉన్నా నేను. అందుకని మీ అందరి తరఫున గౌరవనీయులైన తహసీల్దార్ గారికి ఫారెస్ట్ అధికారుల మీద కంప్లైంట్ చేస్తారా చేయరా? మా హైకోర్టు తీర్పును అమలు చేయట్లేదు, మీరు చెప్పండి. అందుకనే ఈ మొత్తం పన్నెమడుగు నుంచి మొదలుకొని, రావుట్ల నుంచి మొదలుకొని, చిమ్మనిపల్లి, జినిగాలు అనేక గ్రామాల్లో ఉన్న ఈ భూ సమస్యల్ని పరిష్కరించకపోతే గౌరవనీయులు సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు, శాంతి భద్రత సమస్య తలెత్తితే మా బాధ్యత కాదు, మా బాధ్యత కాదు. ఎందుకంటే కడుపు మండిన వాడు, ఆకలి మీద ఉన్నవాడు కళ్ళ ముందన్నే ఏనుగులు పోతా ఉంటే. టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా పసిడి పథకం సాధించడం పట్ల మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. నీరజ్ చోప్రా కోచ్లలో ఒకటైన రమేష్ తెలంగాణకు చెందిన వారు కావటం గర్వకారణమని పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన నీరజ్ చోప్రా పసిడి పథకం సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆదివారం నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ లోకల్ న్యూస్ తో మాట్లాడుతూ నీరజ్ చోప్రా పసిడి పథకం సాధించడం సంతోషదాయకమని అన్నారు. నీరజ్ కోచ్లలో ఒకరైన రమేష్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావటం గర్వకారణమని పేర్కొన్నారు. నీరజ్ చోప్రాకు కోచ్ రమేష్ కు ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ అభినందనలు తెలిపారు. హాకీలో కాంస్యం, పివి సింధుకు కాంస్యం, మీరాబాయి చాను, రవికుమార్లకు పథకాలు రావటం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ పథకాల పట్టికలో భారత్ ముందు వరుసలో ఉంటుందని ఎండల ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవాళ టోక్యో ఒలింపిక్ క్రీడా మైదానంలో నీరవ్ చోప్రా అథ్లెటిక్స్ విభాగంలో జావెలిన్ త్రోలో 87.58 మీటర్ల దూరం బరిసెను విసిరి అక్కడ మువ్వన్నల పతాకాన్ని ఎగురవేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో యావత్ భారతదేశం ఉప్పొంగిపోయినటువంటి సందర్భం. మరి శతాబ్దం తరబడి వేచి చూసినటువంటి అథ్లెటిక్స్లో ఆరోజు మిల్కా సింగ్ 4వ స్థానంలో, అంజుబీ జార్జ్ దరిదాపుల్లో వచ్చింది, పిటి ఉష దరిదాపుల్లో వచ్చింది, కానీ పథకానికి దూరంగా ఉండేది. ఇవాళ పథకమే కాదు బంగారు పథకాన్ని సాధించిన నీరవ్ మోడీకి హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు. అంతేకాదు ఈ ఒలింపిక్ క్రీడల్లో మెన్స్ 41 సంవత్సరాల తర్వాత, మెన్స్ హాకీలో 41 సంవత్సరాల తర్వాత కాంస్య పథకాన్ని, ఉమెన్స్ త్రుటిలో పథకం చేజారినటువంటి పరిస్థితి ఉమెన్స్ హాకీలో, పివి సింధు 2వ పథకాన్ని సాధించినటువంటి పరిస్థితి, మరి మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్లో వెండి పథకాన్ని, రజత పథకాన్ని అందించినటువంటి సందర్భం, అదే రకంగా రవికుమార్ దహియా రజత పథకాన్ని, ఈ రకంగా ఈ క్రీడల్లో ప్రతిభ కనపరుస్తూ పథకం సాధించినటువంటి వాళ్ళకు, పథకం దరిదాపులోకి వచ్చినటువంటి వాళ్ళకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తాం. నీరజ్ చోప్రా గారు ఈరోజు టోక్యో ఒలింపిక్స్లో మొట్టమొదటిసారిగా సుమారు 100 సంవత్సరాల తర్వాత గోల్డ్ మెడల్ ఇండియాకి సాధించి పెట్టడం చాలా సంతోషకరం. మనస్ఫూర్తిగా నీరజ్ చోప్రా గారికి, ముఖ్యంగా తనకున్నటువంటి కోచ్లలో ఒకరైనటువంటి రమేష్ గారు మన రాష్ట్రానికి చెందిన వారు అవ్వటం మరింత గర్వకారణం. సో మరొకసారి 100 సంవత్సరాల తర్వాత ఇంతటువంటి ఘన విజయాన్ని సాధించినటువంటి నీరజ్ చోప్రా గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఎంతోమంది యువతకు
ఎస్పెషల్లీ స్పోర్ట్స్ మెన్కి ఆదర్శంగా నిలిచినటువంటి నీరజ్ చోప్రా గారికి, అతని ట్రైనింగ్ ఇచ్చినటువంటి కోచింగ్ ఇచ్చినటువంటి రమేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటాను. భారతదేశం గర్వించే స్థాయిలో నిన్న జరిగిన టోక్యో ఒలింపిక్స్లో అథ్లెటిక్స్ విభాగంలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించడం భారతదేశానికి గర్వకారణం. ఈ ఘనత గత 100 సంవత్సరాలుగా ఏ అథ్లెట్ కూడా సాధించలేదు. దాన్ని యువ అథ్లెట్ నీరజ్ చోప్రా సాధించడం ప్రతి ఒక్క అప్కమింగ్ అథ్లెట్కి ఆదర్శంగా ఈరోజు నీరజ్ చోప్రా నిలవడం జరుగుతుంది. ఎందుకంటే కష్టపడితే ఏదైనా సాధించగలుగుతాము అనే ఒక స్ఫూర్తిని నింపడం జరిగింది. దీనికి గాను ముఖ్యంగా కోచ్ల యొక్క కృషి చాలా ఉంది. 13 మంది టోక్యో కోచ్ల బృందంలో మన తెలంగాణకు సంబంధించిన ద్రోణాచార్య అవార్డీ నాగేపూర్ రమేష్ సార్ వరంగల్ వాస్తవ్యుడు. ఆయన ఈ టోక్యో కోచ్ల బృందంలో ఉండడం చాలా గర్వకారణం. దీనికి గాను కోచ్ని, అదేవిధంగా నీరజ్ చోప్రా అథ్లెట్ని, ఒలింపిక్ అసోసియేషన్ని, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ సంఘం నుంచి, మేము నిజామాబాద్ నుంచి. భాజపా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య చరిత్ర సృష్టించారు. 14:45 108 సూర్య నమస్కారాలు చేసి గతంలో ఉన్న రికార్డ్ బ్రేక్ చేశారు. తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్స్ లో 108 సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నందనం కృపాకర్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సమక్షంలో 108 సూర్య నమస్కారాల కార్యక్రమం జరిగింది. 14:45 108 సూర్య నమస్కారాలు పూర్తి చేసి బస్వా లక్ష్మీ నర్సయ్య రికార్డ్ సృష్టించాడని తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నందనం కృపాకర్ చెప్పారు. గతంలో 15 నిమిషాలలో 108 సూర్య నమస్కారాలు చేసిన రికార్డు ఉండగా, ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో బస్వా లక్ష్మీ నర్సయ్య 14:45 రికార్డ్ సృష్టించాడని తెలిపారు. కార్యక్రమంలో యోగాచార్యులు కిషన్, ప్రభాకర్, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12,
మన ఆతులు అయినటువంటి బసవ లక్ష్మీ నరసయ్య గారికి ప్రత్యేకించి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు చాలా గొప్ప దినం. నిన్న మన బసవ లక్ష్మీ గారు నిన్న ఆఫీస్కి వచ్చి సార్ నేను ఇంకొక స్పీచ్ చేస్తున్నాము సో మీరు తప్పకుండా రావాలి అని చెప్పి వారు విజ్ఞప్తి చేస్తే ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అని అడిగాను. మీరు ఏం చేస్తున్నారు అని అడిగినప్పుడు సార్ ఇక మనాటి సూర్యాసన్స్ ఇంత టైంలో 16 minutes టైం చేస్తానంటే నేను కానీ కనపడ సార్ కానీ ఆశ్చర్యపోయాను. అంటే మీ ఏం చేస్తారు సార్ అని అడిగాను. అంటే 66 అన్న అనేసరికి నాకే సాధ్యపడలేదు అంటే నేనే చేయలేము అంటే మాకు ఉన్నటువంటి ఏజ్లో 108 అనేది మాకు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లాంటిది వారు అంత ఏజ్లో చేశారనేది చాలా ఆశ్చర్యం వేసింది. ఎట్లా సాధ్యమైంది అని కూనిపల్లి గ్రామానికి చెందిన పేదల పంట భూముల ముప్పును నివారించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. పేదల పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. రెంచల్ మండలం కూనేపల్లి గ్రామంలో 2002 సంవత్సరంలో 1, 6, 5 సర్వే నెంబర్లో 22 మంది గోసంగి కులానికి చెందిన
నిరుపేదల కుటుంబాలకు అరఎకరం చొప్పున అసైన్మెంట్ ల్యాండ్ పథకం క్రింద అప్పటి ప్రభుత్వం పట్టాలిచ్చిందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు చెప్పారు. అవి పంట పండించుకోవడానికి వీలు లేకుండా ఉన్నాయని అన్నారు. బాగేపల్లి శివారులోని బీబీ కుంటా సర్వే నెంబర్ 9-1 7 ఎకరాల 24 గుంటల విస్తీర్ణంలో నీటి కుంట ఉండగా దాని తూము మూసివేయటంతో నిలువ ఉన్న నీళ్లు క్రింది భాగానికి పోకపోవడం వల్ల సుమారు 50 ఎకరాలకు పైగా రైతుల భూములు ముంపుకు గురవుతున్నాయని అన్నారు. అందులో 22 గోసంగి కుటుంబాలకు చెందిన తలా 6 ఎకరం ముంపుకు గురవుతుందని అన్నారు. వీటితో పాటు చిన్న రైతుల భూములు ముంపుకు గురవుతున్నందున రైతులు పంటలు పండించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ నిలువ ఉండే నీటిపైన సకాలంలో చర్యలు తీసుకోకపోవటం వల్ల వారు నష్టపోవాల్సి వస్తోందని, ఆదివారం నీటిలో మునిగిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం గ్రామ ప్రజలతో మాట్లాడటం జరిగిందని అన్నారు. ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం మూలంగా నష్టపోతున్న రైతులకు ప్రతి పంటకు ఎకరానికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, లేని ఎడల పంట నష్టపోయిన రైతులతో పోరాటం చేయాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్యాల గోవర్ధన్, గ్రామానికి చెందిన రైతులు అశోక్, గంగయ్య, రాజుగౌడ్, రాజేందర్, మహమ్మద్, సాయి కుమార్ తదితరులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. దళితులు నిరుపేదలకు 2002 అప్పుడున్నటువంటి ప్రభుత్వం తలా 6 ఎకరం చొప్పున అసైన్మెంట్ ల్యాండ్ని ఇవ్వటం జరిగింది. ఏదైతే ఈ కూనేపల్లి ప్రాంతంలో బాగేపల్లి శివారు కానుకొని ఉన్నటువంటి 7 ఎకరాల 20 గుంటలకు సంబంధించినటువంటి కుంట భూమిని ఈరోజు బీబీ కుంట అనే భూమిని ఈరోజు 50-60 ఎకరాల పైన ముంచేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో ఈరోజు 20 సంవత్సరాల నుంచి ఎటువంటి పంటను తీసుకోలేక నిరుపేదలు ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఈ బాగేపల్లి నిరుపేదలకు ఇచ్చినటువంటి కూనేపల్లి నిరుపేదలకు ఇచ్చినటువంటి పట్టాలను సాగు చేసుకునే పద్ధతుల్లో ఇవ్వాలని, అట్లాగే పట్టేదారు వ్యక్తులు కూడా ఈరోజు 15-20 మంది ఈరోజు ఆ కుంటలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళందరినీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రభుత్వం మీద అధికారుల మీద ఉన్నది. కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఎల్టీపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజుతో పాటు సభ్యులు బంటు రామ్కుమార్, కోణార్క గంగాధర్, సిహెచ్ రఘు, రాజు, నరహరి, శ్రీమాన్, శ్రీధర్, మ్యూజిక్ ఆనందరావు, రవికృష్ణ, సాయి కృష్ణ పాల్గొన్నారు. టిఎస్ ఈపాస్ లో లైసెన్స్ సర్వేల పాత్ర కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణపై సర్పంచులు, కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జెడ్పీటీసీ బాన్సిరెడ్డి జగన్ సూచించారు. పల్లె ప్రగతి పనులను వేగంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. దర్పల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ముందుగా స్థానిక ఎంపీటీసీ సుజావుద్దీన్ ఇటీవల మృతి చెందడంపై విచారం వ్యక్తం చేస్తూ సభ్యులు మౌనం పాటించారు. అనంతరం ఎంపీపీ నల్లసారిక అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగా ఎంపీడీఓ నటరాజన్ ప్రగతి నివేదిక సమర్పించారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది. స్థానిక జెడ్పీటీసీ బాన్సిరెడ్డి జగన్ పనుల పురోగతిపై అధికారులను ప్రశ్నించారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణపై సర్పంచులు, కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఫామ్ ఆయిల్ సాగు విధానంపై సభ్యులకు వివరించారు. రాష్ట్రంలో ఈ పంట సాగుకు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ రైతులు అత్యధికంగా వరి సాగు చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ జగన్ మాట్లాడుతూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఫామ్ ఆయిల్ సాగుపై శ్రద్ధ వహిస్తూ రైతులను ప్రోత్సహిస్తోందని తెలిపారు. కేవలం వరి పంట సాగుతో భూసారం కోల్పోవడమే గాక భవిష్యత్తులో మార్కెట్లో బియ్యం నిల్వలు పెరిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని చెప్పారు. రైతులు వరి సాగు నుంచి ఫామ్ ఆయిల్ సాగు వైపు దృష్టి పెట్టాలని కోరారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ జగన్ ఎంపీపీ సారికతో కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు, కళ్యాణలక్ష్మి, షాంతి ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి వరంగా మారిందని అన్నారు.
అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి వైద్య సేవలు పొందుతున్న పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఎమ్మెల్యే బాజిరెడ్డి చొరవతో నిధులు మంజూరవుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక తహసీల్దార్ జయంత్ రెడ్డి, ఎంపీడీఓ నటరాజన్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నుంచి పోతునూరుగుట్ట వరకు ఏదైతే రోడ్ ఉందో సల్లగరికి, దుబ్బాక, రేగులపల్లి ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. దానికి 2,50,00,000 రూపాయలు మనము ప్రతిపాదనలు పంపడం జరిగింది మండలి తరఫున. సో అవన్నీ కూడా తొందరలోనే వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈ కమ్యూనికేషన్ ఏదైతే అధికారులకు ఇంకా ప్రజాప్రతినిధులకు ఏదైతే కమ్యూనికేషన్ కోసం పెట్టినటువంటి ఈ మీటింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది, రాబోయే రోజుల్లో ఇంకా ఫ్రూట్ఫుల్గా జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే చాలామంది అత్యధిక శాతం ప్రజాప్రతినిధులు మంచి విద్యావంతులు అయి ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అధికారులకు అందరికీ ధన్యవాదాలు. మిషన్ భగీరథ నీరు అన్ని పరీక్షలు జరిపాకే ప్రజలకు అందించడం జరుగుతోందని మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ చెప్పారు. నీటి సరఫరాలో ఇబ్బందులు కానీ లోపాలు కానీ తలెత్తితే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. వేల్పూర్ గ్రామాన్ని మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్తో పాటు ఉన్నతాధికారులు సందర్శించారు. నీటి ట్యాంకులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన భగీరథ నీటి సరఫరా గురించి ఉప సర్పంచ్ పిట్ల సత్యంను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎన్నిసార్లు నీటి సరఫరా జరుగుతోందో అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జనాభా ప్రాతిపదికన నీటి సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. భగీరథ నీరు అన్ని పరీక్షలు జరిపాకి ప్రజలకు అందించడం జరుగుతోందని తెలిపారు. ప్రజలు నిరభ్యంతరంగా నీటిని త్రాగవచ్చని తెలిపారు. గ్రామంలోని ప్రధాన నీటి ట్యాంకులను పరిశీలించిన ఆయన ట్యాంకులకు ఏదైనా మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని అన్నారు. చీఫ్ ఇంజనీర్తో పాటు గ్రామీణ త్రాగునీటి సరఫరా అధికారులు ఎస్సీ రాజేంద్ర కుమార్, ఈఈలు రాకేష్, నరేష్, డి అనిల్, ఏఈ అమీర్ ఖాన్, గ్రామ పంచాయతీ సెక్రటరీ వినోద్ కుమార్ పాల్గొన్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రముఖ వైద్యులు వంశీకృష్ణ సూచించారు. ప్రతినిత్యం వాకింగ్, వ్యాయామం చేయాలని ఆయన అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత డయాబెటిక్ శిబిరాన్ని నిర్వహించారు. భారతదేశంలో ప్రఖ్యాతి ప్రసిద్ధి చెందిన మోహన్ డయాబెటిక్ కన్సల్టెంట్ డాక్టర్ వంశీకృష్ణ ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ వంశీకృష్ణ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ, ప్రతి నెల 2వ ఆదివారం లయన్స్ భవన్లో ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తామని తెలిపారు. డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ, షుగర్ వ్యాధి మందులు వాడటంతో పాటు వాకింగ్, యోగా లాంటి ఆసనాలు ప్రతినిత్యం చేయాలని అన్నారు. షుగర్తో బాధపడే వారు జాగ్రత్తగా ఉండాలని, లేనిచో కళ్ళు, కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు సంతోష్, హరినారాయణ, మోహన్ దాస్, నరహరి, రూపాలి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 2వ ఆదివారము మనము ప్రతి నెల కూడా ఈ నెల నుంచి ఉచిత డయాబెటిక్ శిబిరం అనేది ఇక లయన్స్ క్లబ్లో చేస్తున్నాము. దాంట్లో నేను కూడా పాలు పంచుకునేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ యొక్క డయాబెటిక్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిరా అంటే, షుగర్ అండ్ ఈ షుగర్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్, వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్ గురించి అందరిలో ఒక చైతన్యం అనేది తీసుకొని రావాలనేది మా ముఖ్య ఉద్దేశం. అలానే ఇక్కడ వచ్చేటువంటి వారికి రక్త పరీక్ష, ఓకే, తర్వాత కొలెస్ట్రాల్ పరీక్షలు కూడా ఫ్యూచర్లో చేయాలి అని ఒక టార్గెట్తో పెట్టుకుని ముందుకెళ్తున్నాము. మందులు అనేది ప్రపంచంలో ఉండేది, ఇండియాలో ఉండేవాళ్ళు నిజామాబాద్లో ఏ డాక్టర్ని ఇస్తూనే ఉన్నారండి. బట్ మంచి నడవడిక, మన షుగర్ని ఎలా మనం అదుపులో పెట్టుకోవాలి అనే ఒక ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది చాలా తక్కువ ఉంది. సో మన లయన్స్ క్లబ్ డయాబెటిక్ స్పెషాలిటీ వింగ్ ఒక ముఖ్య ఉద్దేశము షుగర్ తరఫు నుంచి పేషెంట్స్లో చైతన్యం తీసుకొని రావడము, కాంప్లికేషన్స్ లేకుండా చేయడము, అండ్ ముసలి వాళ్ళల్లో వచ్చే ఈ కెటరాక్ట్, డయాబెటీస్ రెండు కంబైన్ ఉండే వాళ్ళకి షుగర్ కంట్రోల్ లేకుంటే కెటరాక్ట్ ఆపరేషన్ చేయట్లేదండి. సో ఇక్కడ దాన్ని కూడా ఒక పెద్ద టాస్క్గా తీసుకొని డయాబెటీస్, కెటరాక్ట్ రెండు ఉండే వాళ్ళకి కంట్రోల్ చేసి ఆపరేషన్ చేయించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క డయాబెటిక్ స్పెషాలిటీ వింగ్ అనేది మన శివరాజ్ గారి ఆధ్వర్యంలో స్టార్ట్. బాన్సువాడ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆషాఢ మాస వనభోజనం కార్యక్రమం మండలంలోని సోమలింగేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేశారు.
సేవా సమితి సభ్యులు కుటుంబ సభ్యులతో పిల్లా పాపలతో కలిసి ఆటపాటలతో ప్రకృతి ఒడిలో సేద తీరారు. అయ్యప్ప సేవా సమితి ప్రతినిధులు బెజగం శంకర్, గురువినయ్, కొత్తగొండ భాస్కర్, మామిడ్ల రాజు, ధనగారి కృష్ణారెడ్డి, దేవి ఉపాసకులు భాస్కర్ శర్మ, చంద్రశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ శర్మ, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాన్సోడ అయ్యప్ప స్వామి ఆలయం కమిటీ తరఫున వనభోజన, ఆషాఢ వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఎంతో మహత్తరమైనటువంటి కార్యక్రమం. గత 2 సంవత్సరాల కింద నిజాం సాగర్లో పెద్ద ఎత్తున చాలా బ్రహ్మాండంగా విజయవంతం చేసుకున్నాం. ఈ వనయాత్ర వనభోజనం అనేటటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతిరోజు మనం ఎన్నో టెన్షన్లో ఎంతో బిజీ ఉన్న లైఫ్ను ఒక్కరోజు ఫ్యామిలీ కొరకు మనం పూర్తిగా లీనమైపోవాలన్న ఉద్దేశంతో ఈ పిల్లలతోటి ఆటపాటలు, అదేవిధంగా అమ్మ సమలతోటి దాండియా, మరి ఇక్కడ వివిధ రకాలుగా భోజనాలు ఏర్పాటు చేసుకొని ఈ వనభోజన చేస్తే ఒక ఏడాది మట్టుకు ఈ మెమోరీ ఉంటుందన్న భావనతోటి మన అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ తరఫున ఇది ఏర్పాటు చేస్తున్నాం. మరి ఒక పచ్చని వాతావరణం, గ్రీనిష్లో కొండలల్లో ఉంటూ, ఈ ఆలయ పరిగ్రహంలో ఉంటూ, మరి అందరి ఫ్యామిలీ పిల్లలతోటి కలిసిమెలిసి ఉండి ఈ వన భోజనం చేయాలనేటువంటి. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఎల్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ ఆరోపించారు. వాగ్దానాల అమలు కోసం బహుజనులు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీఎల్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలు చేయని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా దళిత బంధు పేరుతో కొత్త మోసంతో వస్తోందని విమర్శించారు. సంవత్సరాల తరబడి ప్రజలు డబుల్ బెడ్రూమ్ కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని విమర్శించారు. వీరంతా అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న రోజువారీ కూలీలు, పేదలని వెల్లడించారు. బీఎల్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ సిద్ధిరాములు మాట్లాడుతూ, బీడీ కార్మికులు, భవన నిర్మాణ తదితర దళిత బహుజన ప్రజలకు తక్షణమే ఇండ్ల పట్టాలు, డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ద్వారా శాశ్వత ఇండ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బీసీలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. బీఎల్పీ జిల్లా కన్వీనర్ కాంబ్లే మధు, జిల్లా నాయకులు జొన్నేపల్లి సత్యనారాయణ, ఎం లింగన్న, జగదీష్, శంషుద్దీన్, బహుజన మహిళా సంఘం జిల్లా కన్వీనర్ బి రాజమణి, నాయకులు దండుజ్యోతి, ఆకుల సుజాత పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయడంలో వైఫల్యం చెందింది. ఇవాళ జనాభాలో, తెలంగాణ జనాభాలో 60% ఉన్నటువంటి బీసీ సంక్షేమానికి బీసీ కార్పొరేషన్ల ద్వారా గత ప్రభుత్వాలు నిధులు విడుదల చేసేటివి, కేసీఆర్ వచ్చిన తర్వాత బీసీల మీద వివక్షత పూరితమైనటువంటి విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల్ని మరి అనేక దారి మరలించాడు. మరి మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు లేవు. మొత్తం మీద విద్యా వైద్యం ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత వేలాది స్కూళ్ళు మూతేశారు. ప్రభుత్వ హాస్పిటల్స్ని తగినంత సిబ్బందిని నియమించకుండా, డాక్టర్లను నియమించకుండా ఇటీవల కాలంలో 50,000 ఉద్యోగాలు ప్రకటన చేశారు, కానీ 50 ఉద్యోగాలు కూడా ఈరోజుకు మరి భర్తీ చేయలేదు. కాబట్టి ఇవన్నీ ఇవాళ చూస్తుంటే ఈ తెలంగాణలో అతి కొద్ది మంది దోపిడీదారులకు ఇవాళ తెలంగాణని దారాదత్తం చేసేసిన పరిస్థితి. ఇవాళ భూములు, పేద ప్రజల నుంచి భూములు లాక్కోవడం, ఇవాళ తెలంగాణలో 22 లక్షల మంది ఇల్లు లేని ప్రజలు ఉంటే వారికి ఈరోజు కూడా 2 లక్షలు కూడా ఇవ్వలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో నిర్వహించే దళిత గిరిజన దండోరా సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి ఋషికేష్ పిలుపునిచ్చారు. మాయమాటలు చెప్పే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ఇంద్రవెల్లి సభ పునాది కావాలని పేర్కొన్నారు. నందిపేట మండల కేంద్రంలో ఆదివారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఈ నెల 9న జరగబోయే దళిత గిరిజన దండోరా సభను ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఋషికేష్ మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే దళిత గిరిజన దండోరా సభను విజయవంతం చేయాలని కోరారు. కేసీఆర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చెప్పే మాయ మాటలను ఎండగట్టే తరుణం ఆసన్నమైందని అన్నారు.
హుజూరాబాద్ లో దళితులను ప్రలోభపెట్టేందుకు దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టారని, రాష్ట్రం మొత్తం దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని అప్పుడే కేసీఆర్ ను ప్రజలు నమ్ముతారని అన్నారు. కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద మహిపాల్ మాట్లాడుతూ, ఎన్నికలు రాగానే కేసీఆర్ కు ప్రజలు గుర్తుకొస్తారని, అందులో భాగమే దళిత బంధు అని అన్నారు. నిజంగా దళితుల పైన ప్రేమే ఉంటే అంతకు ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని, అప్పుడే కేసీఆర్ ను కేసీఆర్ ప్రభుత్వాన్ని నమ్ముతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అమిత్, ఉపాధ్యక్షులు బాగిల ప్రశాంత్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు విపుల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోహెల్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరగబోతున్న ఇంద్రవల్లి సభ దళిత గిరిజన దండోరాకి ప్రతి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వస్తూ, దానిలో భాగంగా ఈరోజు నందిపేట మండలంకి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఆర్మూర్ అధ్యక్షులు ఆమీర్ గారు ఆధ్వర్యంలో, అలాగే ఉపాధ్యక్షులు ప్రశాంత్ గారు ఆధ్వర్యంలో, మాజీ యువజన కాంగ్రెస్ నాయకులు మహిపాల్ గారు ఆధ్వర్యంలో, అలాగే మాజీ జిల్లా అధ్యక్షులు ప్రస్తుత జిల్లా ప్రధాన కార్యదర్శి విపుల్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ గారికి పూలమాల వేసి రేపు జరుగుతున్నటువంటి ఈ సభకి ఇక్కడి నుంచి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున యువజన కాంగ్రెస్ మొబిలైజేషన్ ఉంటుంది. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఇక్కడ నుంచి యూత్ కాంగ్రెస్ మొబిలైజేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని కోఆర్డినేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రేపటి ఇంద్రవెల్లి సభకు దళిత గిరిజాని ఆదివాసీల ముద్దు బిడ్డలంతా ఏకమై తరలి రావాలని చెప్పేసి, ఎందుకంటే మీకు ఇచ్చిన హామీలు కేసీఆర్ గారు గత 7.5 సంవత్సరాల నుంచి కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు. కావున మీరంతా ఏకమై మీకు వచ్చే మీకు ఇవ్వాల్సిన ఏవైతే హామీలు ఇచ్చిర్రో అవన్నీ నెరవేర్చుకోవడానికి మీకు సత్తా చూపించాలంటే రేపటి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రోగ్రామ్ వేదికగా ఉన్నది. కావున మీరంతా తరలి వచ్చి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని చెప్పేసి, అదే విధంగా హుజూరాబాద్ లో 10 లక్షలు ఇస్తా అని రఘునాథ్ కాలువను కబ్జా చేసిన కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఐత్వా కార్యదర్శి సబ్బానిలత డిమాండ్ చేశారు. కాలువను వెడల్పు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆమె అన్నారు. సిపిఐఎం ఆటోనగర్ శాఖ మహాసభ ఆదివారం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఐద్వా కార్యదర్శి సబ్బానిలత మాట్లాడుతూ, నగరంలోని రఘునాథ్ కాలువను కబ్జా చేసిన కబ్జాదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కాలువలను కబ్జాలు చేయటం బాధాకరమని అన్నారు. అధికారులు ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు కోవర్టులుగా మారడం బాధాకరమన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్, నాయకులు షేక్ ఇమాం, షేక్ అబ్దుల్లా, సాగర్, అబ్దుల్ జావేద్ తదితర నాయకులు పాల్గొన్నారు. నగర్ శాఖ పార్టీ మహాసభ జరుగుతా ఉంది. మరి ఇక్కడ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి పేద ప్రజలు నివాసం ఉంటా ఉన్నారు. ఈ నివాసం ఉంటున్నటువంటి కెలాన్కట్ట ప్రాంతాలలో మరి గుడిసెలన్నిటి ఇళ్లను కూడా మొత్తం ఖాళీ చేయాలని చెప్పేసి అధికారులు ఒకక్కడ ప్రజాప్రతినిధులు పురమాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏళ్ల తరబడి ఈరోజు ఇళ్ళద్దె కట్టలేక ఉన్న చోట చిన్న చోట్ల ఉన్న దాంట్లో చిన్న రేకులు వేసుకొని ఇళ్ళు కట్టుకొని నివాసం ఉంటా ఉంటుంటే కూడా మరి అధికారులు కూడా ఉండనివ్వకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికి కూడా మరి ఇండ్లు ఖచ్చితంగా ఇల్లు ఇస్తామని చెప్పేసి ఒకక్కడ హామీ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఏళ్ల నుంచి ఉన్నటువంటి వాళ్ళ ఇండ్లను కాల్ చేసి మరి ఈ కబ్జాలు చేయాలనే ప్రయత్నంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. వెంటనే దీన్ని కబ్జా చేస్తే మాత్రం సిపిఎం పార్టీగా మేము పెద్ద ఎత్తున పోరాటాలు మాకు చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి శాఖ మరి శాఖ సభ్యులు కూడా అందరూ కూడా ఈ స్థానికంగా ఉన్నారు. దీంతో సమస్యలు వచ్చినటువంటి అన్నింటినీ కూడా నిరంతరం పోరాటాలు ఖచ్చితంగా పోరాటాలు చేస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయనే దశ వైపే ఈరోజు సిపిఎం పార్టీ అండతోని ఇక్కడ నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జాన్కంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాస పూజలకు ఏర్పాట్లు. అమావాస్య సందర్భంగా అష్టముఖి పుష్కరణిలో భక్తుల పుణ్య స్నానాలు. గిరిజన దళితుల భూములకు పట్టాలివ్వాలని ఉద్యమం
సిరికొండ మండలంలో పాదయాత్ర చేపట్టిన రైతు కూలీ సంఘం. టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రాకు పసిడి పథకం. మాజీ ఎమ్మెల్యే ఎండల, మాజీ మేయర్ సంజయ్ హర్షం. 14:45 108 సూర్య నమస్కారాలు. రికార్డ్ సృష్టించిన భాజపా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య, యోగాచార్యులు, అదనపు కలెక్టర్ అభినందనలు. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.